ஆலயமுள்ளோனி பேரருடி வதனியுடே சொல்லி சேரங்கி கலவரமைனா கலத்தலுவுன்னா கலவரமைனா கலத்தலுவுன்னா தொலகி போகுனு ஆலயான சேரனு கலுகு சுகமுனு ஆ பிரபுனி வேடனு மந்திரமுலோனிக்கு தரந்தி வந்தனியுடே சுனி சேரந்தி తేజస్సు నిలిచే స్థలమిది క్షేమము కలిగించు ఆశ్రయపురమిది దేవుని తేజస్సు నిలిచే స్థలమిది క్షేమము కలిగించు ఆశ్రయపురమిది. ప్రవేశవచనము. సమస్త సృష్టికర్తను గర్భమున మోసిన కన్యే అయిన మరియమ్మత, నీవు ధన్యురాలు. నీ సృష్టికర్తకే నీవు మాతవైతివి, ఆయనను నీవు ఎల్లకాలము నిర్మల కన్యకవే. భక్తితో విశ్వాసంతో, మన విశ్వాసానికి గుర్తు శ్లేవ గుర్తు, మన విశ్వాసానికి గుర్తు శ్లేవ గుర్తు, ఆ శ్లేవ గుర్తుతో ఈ దివ్య పూజా బలిని ప్రారంభించుకుందాం. పీతపుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతోను ఉందురు గాక. ఐదవ రోజులోనికి మనం ప్రవేశించి ఉన్నాం. పూజా బలి ముందుగా మనందరం కూడా శుద్ధి, హృదయ శుద్ధి అనేది మనం చేసుకోవాలి. ఈ బలి ఫలం, ఈ పూజా ఫలం, ఈ పూజా అనుగ్రహం మనం పొందాలంటే నిండుగా మొట్టమొదటిగా ఆ భగవంతుణ్ణి మనం క్షమాపణ వేడుకుంటూ ఉంటాం. మన తప్పుల్ని మన దాచిపెట్టుకుంటాం ఎందుకు? మనం బాగా కనబడాలని. తప్పులు దాచిపెట్టుకునేది అందుకే, ఎందుకంటే మనం అందరికీ బాగా కనిపించాలని మన తప్పుల్ని మనం దాచిపెట్టుకుంటాం. మామూలుగా మనుషుల కన్నుల్లో దొరకకుండా మనం తప్పించుకోవచ్చేమో, కానీ భగవంతుని కన్నుల నుండి మనం తప్పించుకోలేం. కాబట్టి ఈ ప్రారంభంలో మనస్ఫూర్తిగా ఒక్కసారి మనం మనలోకి మనం ఒకసారి తొంగి చూసుకుందాం. ఎక్కడున్నాం? మనకు ప్రార్థన ఉందా? దేవుని వాక్యం ఉందా? దేవుని వాక్యం లేకుండా మనం బ్రతకలేం. మన జీవితంలో
ఆది అంతము దేవుని వాక్యమే. ఆ దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకోబోతు ఉండగా ఒకసారి కొద్ది క్షణాలు మౌనంగా ఉండి మన తప్పిదాన్ని ప్రభు ముందుట పెట్టుకొని పాపక్షమాపణ కోరుకుందాం. పశ్చాత్తాప కన్నీటితో ఆశపడి వేడుచున్నా, పశ్చాత్తాప కన్నీటితో ఆశపడి వేడుచున్నా, నిన్ను చేరాలని నీతో ఉండాలని నీల మారాలని ఆశపడి వేడుచున్నా, నీ ఆశపడి వేడుచున్నా. పశ్చాత్తాప కన్నీటితో ఆశపడి వేడుచున్నా. తప్పిపోయినా గొర్రెలా అహముతో తండ్రిని విడిపోయినా బిడ్డలా, నీదు మందలో తప్పిపోయినా గొర్రెలా అహముతో తండ్రిని విడిపోయిన బిడ్డలా, నా తప్పులు తెలుసుకొని నేను చేరిన బిడ్డలా, తెలుసుకొని నేను చేరిన బిడ్డలా, నిన్ను చేరాలని నీతో ఉండాలని నీల మారాలని ఆశపడి వేడుచున్నా, ఆశపడి వేడుచున్నా. పశ్చాత్తాప కన్నీటితో సర్వశక్తి కలిపితయైన సర్వేశ్వరుడు మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి. మహిమ పరలోక దేవునకు, మహిమ పరలోక దేవునకు, భూలోక ప్రజలందరికీ శాంతి కలుగునుగాక, భూలోక ప్రజలందరికీ శాంతి కలుగునుగాక. గ్లోరియా 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 గ్లోరియా.
పరిశుద్ధ దేవుడ మా తండ్రి, నీకే మా స్తుతి స్తోత్రములు. పరిశుద్ధ దేవుడ మా తండ్రి, నీకే మా స్తుతి స్తోత్రములు. మహావైభవము నిండిన వారా, మహావైభవము నిండిన వారా, స్తుతించెదం మేము కీర్తించెదం, స్తుతించెదం మేము కీర్తించెదం. గ్లోరియా 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 గ్లోరియా. ప్రార్థించుదము. దయామయుడైన ఓ సర్వేశ్వరా, మా బలహీనతల యందు మాకు భద్రతను కల్పించి కాపాడుము. పరిశుద్ధ దేవమాతను స్మరించుకొని చుండమేము. ఆ తల్లి విజ్ఞాపన ప్రార్థన సహాయమున మా పాపములను అధిగమింపగలిగినట్లు కృపచూపము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగాయుగములు జీవించుచు పాలించుచు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభుని సందేశము నాకు అవమానమునే మిగిల్చినది. మొదటి పట్టణము యిర్మీయా గ్రంథము 20:7-9. యిర్మీయా ప్రభువుతో ఇట్లా నేను, ప్రభు నీవు నన్ను చెరచితివి, నేను చెడితిని, నీవు నాకంటే బలవంతుడవై నన్ను వశము చేసుకుంటేవి. ఎల్లరూ నన్ను గెలిచేచున్నారు, దినమెల్ల నన్ను చూచి నవ్వుచున్నారు. నేను మాట్లాడినప్పుడల్లా దౌర్జన్యమునకును వినాశమునకును పూనుకొనుచున్నారు అని గొంతెత్తు అరవలసి వచ్చెను. ప్రభు నీ సందేశము చెప్పినందుకు జనులు నన్ను నిరంతరము అవమానించి ఎగతాళి చేయుచున్నారు. నేను ప్రభువును విజ్ఞప్తి అందించుకొనను, అతని పేరు మీదుగా మాట్లాడను అని అనుకుంటుని, కానీ నీ వాక్కు నా హృదయాంతరమున దాగియుండి అగ్ని వలె మొండజొచ్చెను. నేను ఆ వాక్ను లోపల అణచి ఉంచుకొనవలనని ప్రయత్నము చేసి చేసి విసుగు చెందితిని, దానిని ఆపుకోజాలను. ఇది ఏని వారి వాక్కు. ఆదిలో వాక్యము వెలసినది, ఈ సృష్టికే జీవమైనది. ఓ ఆదిలో వాక్యము వెలసినది, ఈ సృష్టికే జీవమైనది. ఆ వాక్యం భూమిని చేరి భూలోకంలో ప్రేమగా మారి ప్రేమలోక జ్యోతిగా వెలిగి మనుజాలిని రక్షించెను. ఆ వాక్యం భూమిని చేరి భూలోకంలో ప్రేమగా మారి ప్రేమలోక జ్యోతిగా వెలిగి మనుజాలిని రక్షించెను. ఆదిలో వాక్యము వెలసినది, ఈ సృష్టికి జీవమైనది. సంపూర్ణమైన వాక్యం పరవశించు సత్యం, సంపూర్ణమైన వాక్యం పరవశించు సత్యం. ప్రభుని వాక్యమే
మాలో జ్యోతి అయి ప్రభుని వాక్యమే మాలో జ్యోతి అయి చీకటిని పాపెను వెలుగును నింపెను చీకటిని పాపెను వెలుగును నింపెను ఆదిలో వాక్యము వెలసినది ఏ సృష్టికి జీవమైనది ఓ ఆదిలో వాక్యము వెలసినది ఈ సృష్టికి జీవమైనది మీ శరీరములను ఆయనకు సజీవ యాగముగా సమర్పించుకొనుడు. రెండవ పఠనము పునీత పౌలు రోమా పౌరులకు రాసిన లేఖ 12:1-2. సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి ప్రీతికరమును అయిన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని కనికరమును బట్టి మిమ్ము బ్రతిమాలుకొనుచున్నాను. మీరు ఈ లోకపు ప్రమాణములను అనుసరింపకుడు. దేవుని మీలో మానసికమైన మార్పు ద్వారా నూతనత్వమును కలుగజేయనిండు. అప్పుడే మీరు దేవుని సంకల్పమును అనగా ఉత్తమమైనదియు ఆయనకు సమతమైనదియు సంపూర్ణమైనదియు అగు దానిని తెలుసుకొనగలరు. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. ప్రేమగల యేసు నాతో ఉన్నాడు, నా జీవితంలో నాకు భయమే లేదు. ప్రేమగల యేసు నాతో ఉన్నాడు, నా జీవితంలో నాకు భయమే లేదు. వారికి కాళ్ళు ఇచ్చెను, రొట్టి వారికి కళ్ళు ఇచ్చెను, 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచిపెట్టెను. రొట్టి వారికి కాళ్ళు ఇచ్చెను, రొట్టి వారికి కళ్ళు ఇచ్చెను, 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచి పెట్టెను. అంత గొప్ప దేవుడు నాతో ఉన్నాడు, అంత గొప్ప దేవుడు నాతో ఉన్నాడు, ఇక సమృద్ధిగా నన్ను దీవిస్తాడు. హల్లెలూయా, నా యేసుకు స్తోత్రము. హల్లెలూయా, నా యేసుకు స్తోత్రము. ప్రేమగల యేసు నాతో ఉన్నాడు, నా జీవితంలో నాకు భయమే లేదు. ప్రేమగల యేసు నాతో ఉన్నాడు, నా జీవితంలో నాకు భయమే లేదు. మత్తయి సువార్త 16:21-27. ప్రభు మీతో ఉండును గాక, మీ ఆత్మతోను ఉండురు గాకా.
పునీత మతయి గారు రాసిన శుభవార్తలోని భాగము. ఏలిన వారా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 16:21. అప్పటి నుండి యేసు శిష్యులతో తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల వలన, ప్రధానార్చకుల వలన, ధర్మశాస్త్ర బోధకుల వలన పెక్కు బాధలను అనుభవించి మరణించి 3వ దినమున పునరుత్థానమగుట అగత్యము అని వచించెను. అంతట పేతురు ఆయనను ప్రక్కకు కొనిపోయి, ప్రభు, దేవుడు దీనిని నీకు దూరము చేయనుగాక, ఇది ఎన్నటికీ నీకు సంభవింపకుండునుగాక అని వారింపసాగెను. అందుకు ఆయన పేతురుతో, ఓ సైతాను, నా వెనుకకు పొమ్ము, నీవు నా మార్గమునకు ఆటంకముగా ఉన్నావు. నీ భావములు మనుషులకు సంబంధించినవే కానీ దేవునికి సంబంధించినవి కావు అనెను. నన్ను అనుసరింపగోరువాడు తనను తాను పరిత్యజించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలయను. తన ప్రాణమును కాపాడుకొని చూచువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తమై తన ప్రాణమును దారపోయేవాడు దానిని దక్కించుకొనెను. మానవుడు లోకమంతటిని సంపాదించి తన ప్రాణమును కోల్పోయినచో వానికి ప్రయోజనమేమి? తన ప్రాణమునకు బదులుగా మానవుడు ఏమి ఇవ్వగలడు? మనుష్య కుమారుడు దూతల సమేతముగా తన తండ్రి మహిమతో వచ్చి ప్రతి ఒక్కనికి వాని క్రియలను బట్టి ప్రతిఫలమును ఇచ్చును. ఇచ్చటనున్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చు దృశ్యమును చూచినంత వరకు మరణింపబోరని నిశ్చయముగా చెప్పుచున్నానని యేసు శిష్యులతో పలికెను. ప్రభు సువిశేషము. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఒక మాట అంటూ ఉంటారు, ఏమని? ప్రేమ గుడ్డిది. ప్రేమ గుడ్డిదేనా? ప్రేమ గుడ్డిది కాదు. ప్రేమ గొప్పది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎస్, ఈ మొట్టమొదటి మాట గుర్తుపెట్టుకోండి, ప్రేమ గుడ్డిది కాదు, ప్రేమ గొప్పది. అందులోనూ ఆ తల్లి ప్రేమ ఇంకా గొప్పది. పరిశోధకులు, శాస్త్రవేత్తలు
వాళ్ళు ఎన్నెన్నో కనుగొంటూ ఉన్నారు. ప్రేమ లోతు ఇంత అని, తల్లి ప్రేమ ఇంత అని ఇంతవరకు ఎవరు కూడా కనుగొనలా. ఈరోజు ఆ మరియ తల్లి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అయినప్పటికీ కూడా మనం ఆ తల్లి గురించి కొన్ని మాటల్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు స్తుతింపబడే యోగ్యమైన కన్యక, ఎందుకు ఆమె స్తుతింపబడే యోగ్యమైన కన్యక అయింది? ప్రేమ గొప్పది అన్నాం. తల్లి, ఏ తల్లి అయినా సరే నిండు నెలలో వచ్చేటప్పటికీ ఆమెలు ఎన్నో ఆందోళనలు, డాక్టర్ గారు పరీక్షలు చేసుకుంటూ ఉంటారు. నిండు నెలలో వచ్చేంత వరకు కూడా అనేక పరీక్షలు చేసుకుంటూ ఉంటారు, మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. కొన్నిసార్లు తల్లికి బిడ్డకు ప్రమాదం ఉంది అని డాక్టర్లు చెప్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా తల్లి ఏం చేసిద్ది? చావుకు సిద్ధపడైనా సరే బిడ్డని కంటానికి సిద్ధపడిద్ది. తనకు తెలుసు ఇది మరణం అనేది మీదకు వచ్చినా, నా ప్రాణం పోయినా సరే బిడ్డని కనాలి అని నిండు నెలలతో ఉన్నటువంటి తల్లి చేసేటువంటిది ఇది. అందుకే అంతగా చావుకు సిద్ధపడి పిల్లవాడినో పిల్లనో కంటే ఆ పిల్లవాడు పిల్ల కూడా పెరిగే కొద్దీ, మాటలు వచ్చే కొద్దీ, ఎంత దెబ్బ తగిలినా, ఏది జరిగినా, కాలికి ఇంత గాయమైనా సరే పలికేటువంటి మాట, అమ్మా పడినా, అమ్మా సంతోషులైన, అమ్మా, ఈ విధంగా ఆ తల్లి కడుపులో నుంచి వచ్చినటువంటి వాడు అదే అంతటి ప్రేమను ప్రాణానికి సిద్ధపడి కన్నటువంటి ఆ కుర్రవాడు పలికేటువంటి మాట అమ్మా అంటాడు. ఏ బాధ వచ్చినా, కష్టం వచ్చినా, పన్నా లేచినా మొదటి మాట, నేర్చుకునే మాట అమ్మ. మరి ఈ రోజున ఆ మరియ తల్లి త్యాగం, ఆ మరియ తల్లి యొక్క బాధలు, ఆ మరియ తల్లి యొక్క శ్రమలు, వీటిని చాలా స్వల్పంగా మన ధ్యానం చేసుకుందాం. దానికి ముందుగా ఒక కోడి పిల్లల్ని చేసిద్ది 30 రోజులు. పిల్లల్ని చేసి ఆహారం కూడా తినకుండా, కుంపడి మీద నుంచి లేవకుండా 30 రోజులు అదే విధంగా ఉండి పిల్లలు చేసి కుంపటి దిగిన తర్వాత చాలా శక్తిని కోల్పోయింది. దాని దగ్గర శక్తి ఉండదు, ఇక కోడి దగ్గర. ఈలోపు పిల్లల్ని వేసుకొని ఆహారానికి వెళ్ళేటప్పుడు గద్దొచ్చింది. గద్దొచ్చినప్పుడు తల్లి కోడికి బలం ఉండదు, ఇక
గద్దెక్కడా తల్లికోడెక్కడ బలం లేకపోయినా సరే గద్ద వచ్చినప్పుడు రెండు కాళ్ళను ఎదురుబెట్టింది. అది త్యాగానికైనా చావుకైనా సిద్ధపడి పిల్లల్ని కాపాడుకుంటుంది. మరి ఈ రోజున మరియ తల్లి శ్రమలు, ఆమెకేంటి శ్రమలు ఏంటి అసలుకి? ఆమె భర్తతో శారీరక సంబంధం లేకుండా గర్భం ధరిస్తే రాళ్లతో కొట్టి చంపాలి. పవిత్రాత్మ ద్వారా గర్భం ధరించింది. ఆ సంగతి మరియమాతకు మాత్రమే తెలుసు, ఇంకెవరికి తెలియదు. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడం కోసం వాళ్ళ సాంప్రదాయం ఏంటి? రాళ్లతో కొట్టాలి ఆమెని. చావుకి సిద్ధపడింది, చనిపోవటానికి కూడా సిద్ధపడినటువంటి తల్లి మరియా మాత చావుకు సిద్ధపడింది. వారు ఏమైనా చేయనీయండి, ఏదైనా జరగనీయండి అని అంతటి పాత్రురాలైంది. దేనికి పాత్రురాలైంది? యోగ్యమైనటువంటి, స్తుతింపబడేటువంటి స్థానానికి ఆమె యోగ్యురాలైంది. ఇక రెండవది, యెరూషలేము దేవాలయంలో సిమియోను ప్రవక్త బిడ్డను చూసి మరియమ్మతో ఒక మాట అంటాడు. ఇదిగోమ్మా, ఒక ఖడ్గము నీ హృదయాన్ని దూసుకొని పోవును అని భయపెట్టినా కూడా, ఏంది ఒక ఖడ్గం దూసుకొని పోతుందని అంటూ ఉన్నాడు సిమియోను అని ఆ మాటలు విని, ఆ మాటలతో ఆయన భయపెట్టినా కూడా మరియ తల్లి దేవుని మీద భారం వేసి జీవించినటువంటి తల్లి మరియ. దేవుని మీద భారం వేసి జీవించినటువంటి తల్లి మరియ. ఇక మూడవది, హేరోదు రాజు బిడ్డల్ని, చిన్న బిడ్డల్ని చంపుతూ ఉంటే తన బిడ్డల్ని రక్షించుకోవటం కోసం 300 మైళ్ళు రాత్రికి రాత్రే భయంతో భారంతో ప్రయాణానికి బయలుదేరినటువంటి తల్లి మరియ. ఆ రోజుల్లో ఇలాగ వాహనాలు ఉన్నటువంటి రోజులు కాదవి, రోడ్డు లేవు. అయినా సరే తన బిడ్డ కోసం, తన కడుపులో ఉన్నటువంటి ఆ బిడ్డ కోసం బాధలను భరించినటువంటి తల్లి మరియ. ఒక్కొక్క దాన్ని స్వల్పంగా వివరణ ఇస్తూ ఉన్నాను ఈ రోజున, లోతుగా వెళ్ళకుండా. ఆమె ఏ విధంగా సిద్ధపడింది చావుకి? దూర ప్రయాణం చేసింది, భయపెట్టినా కూడా దేవుని మీద భారం వేసింది సిమియోను మాటలు విని. ఇది 3 పాయింట్. ఇక 4వది, బాలయేసు దేవాలయంలో తప్పిపోయినప్పుడు ఆమె పడినటువంటి బాధ వర్ణనాతీతం. ఎవరైనా సరే తిరునాళ్ళలో పిల్లల్ని పోగొట్టుకునేటువంటి వాళ్ళు చాలామంది తప్పిపోతూ ఉంటారు, అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు, పలానా పిల్లవాడు ఇక్కడికి వచ్చాడు, ఒక వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి తీసుకువెళ్ళండి అని. కొంతమంది దొరుకుతారు, కొంతమంది దొరకరు, ఇంకొంతమంది కొన్ని రోజుల తర్వాత వెతికి వెతికి వాళ్ళని కనుగొంటారు. కాబట్టి
పిల్లల్ని పోగొట్టుకున్నటువంటి తల్లులకి తెలుసా బాధ? ఎంత బాధ అది, వర్ణనాతీతం వేదన. మరి ఆ విధంగా ఆ తల్లి కడుపు కోత భరించింది, కడుపు కోత అనుభవించింది. ఇక ఐదవది, క్రీస్తు శిలువపై తన తుది శ్వాసను విడిచిన తరువాత శిష్యులందరూ చల్లా చెదురైపోయారు. భయంతో వణికిపోతూ ఉంటే వాళ్ళందరినీ ఆ మరియ తల్లి కోడి తన పిల్లల్ని రెక్కల చాటున ఏ విధంగా దాచుకున్నట్లుగా ఆ విధంగా శిష్యులు అందరికీ చెల్లా చెదురైపోయి భయంతో వణికిపోతున్నటువంటి ఆ శిష్యులందరినీ అండగా ఉన్నటువంటి తల్లి ఆ మరియ తల్లి. ఇకపోతే ఆరోదుగా మనం చూసుకుంటే ఆయన శిలువ మరణానికి ముందు ప్రభువుని నానా రకాలుగా హింసించారు. ఆయన వస్త్రాలను ఒలిచారు, పీకేశారు, లాగేశారు, ఉమ్మేశారు. ఇవన్నీ కూడా కుమారుని చూస్తూ, కళ్ళారా చూస్తూ మరణించిన తరువాత ఆ మృతదేహాన్ని ఆమె యొక్క వడిలో ఉంచుకొని కళ్ళ ముందే కుమారుడు చనిపోతుంటే అన్నిటినీ తన హృదయంలో భరించుకొని ఎంతో కుమిలిపోయింది ఆ తల్లి. ఆమె బాధ అటువంటి బాధ వర్ణనాతీతం. ఇక ఏడవదిగా, మామూలుగా తల్లిదండ్రులను వృద్ధాప్యంలోకి వస్తున్నటువంటి ముసలవాళ్ళని కొడుకు చూసుకుంటాడు. కొడుకుంటే, కొడుకు లేకపోతే ఆడపిల్ల, పెద్ద ఆడపిల్ల, ఆడపిల్లలు ఇద్దరూ కంటికి రెప్పలాగా చూసుకుంటారు తల్లిదండ్రుల్ని. వయసు పైబడినప్పుడు, వృద్ధాప్య జీవితంలో విశ్రాంతి తీసుకుంటూ ఉన్నప్పుడు వారి బాగోగులన్నీ కూడా కుమారుడు కానీ, కుమారుడు లేకపోతే బిడ్డలు కానీ తల్లిదండ్రులు బాగోగు చూసుకుంటారు. ఇక్కడ తల్లి మరియ తల్లిని ప్రభు చూసుకోవాలి. అటువంటిది వృద్ధాప్యం రాకముందే మరియ తల్లి కంటి ముందే తన కొడుకుని పోగొట్టుకుంది. తన కొడుకు క్రీస్తు ప్రభు చనిపోయాక ఏం చేసింది? ఆ భగవంతుడు ఆ మరియ తల్లిని ఆత్మ శరీరాలతో మోక్షానికి తీసుకుని వెళ్ళాడు. ఎందుకు తీసుకువెళ్ళాడు? ఆ తల్లిని, తన తల్లిని మరువలేక, యాక్చువల్గా వృద్ధాప్యం వరకు తల్లికి తోడుగా ఉండాల్సినటువంటి కుమారుడే ఒక ప్రాయంలోనే చనిపోయాడు. చనిపోయి పునరుత్థానుడైన తరువాత తన తల్లి మీద ఉన్నటువంటి గాఢమైనటువంటి ప్రేమను మరువలేక నా తల్లి నాతోనే ఉండాలి అని ఆ తల్లిని ఆత్మ శరీరాలతో మోక్షానికి తీసుకొని వెళ్ళాడు. ఇవన్నీ ఒక్కొక్కటిగా మననం చేసుకుంటూ ఉంటాయి. ఆమె ఇన్ని బాధలు భరించి యోగ్యురాలుగా జీవించినటువంటి తల్లి మరియ తల్లి, యోగ్యురాలు. తల్లి లేని పిల్లలు ఎలాగా ఉంటారు? బావురమంటారు. తల్లి లేని పిల్లలు ఆలన పాలన సరిగా ఉండదు, వాళ్ళకి సమయానికి అన్నం ఉండదు, ఒక సరియానికి సమయానికి బట్టలు వేసుకోరు,
బావురు అంటూ ఉంటారు. కానీ తల్లి ఉన్నటువంటి బిడ్డలు అన్ని హంగులు వాళ్ళకి వస్తాయి, అన్నీ కూడా వారికి సమకూర్చబడతాయి. తల్లి ఉన్నటువంటి పిల్లలకి, తల్లి లేని పిల్లలు అన్నిటికీ అనాదరణ అయిపోతారు, బావురమంటారు. కాబట్టి ఆ యొక్క మరియ తల్లి ముందట దేవదూత వచ్చి మోకరించి దండం పెట్టి వందనాలు పలికింది, ఇదిగో దేవునివు కుమారుని, దేవుని యొక్క దూత పరలోకము నుండి దిగివచ్చి మరియ తల్లి ముందు మోకరించి దండం పెట్టి నమస్కరించి వందన వచనాలు పలికింది. దేవుని దూత గౌరవించినట్లుగా మనము ఆ దేవుని తల్లిని గౌరవించాలి. ఇదే ఈరోజు మనం క్లుప్తంగా ఆ మరియ తల్లి గురించి రోజు కూడా వింటూ ఉన్నాం. అనేక మంది గురువులు వస్తూ ఉన్నారు, ఆ తల్లి గురించి చెప్తూ ఉన్నారు. మరి మనం ఈ రోజున ఈ రాత్రికాల సమయంలో ఆ తల్లి ఎడల మనం ఏ విధంగా ఉన్నాం, ఎంతగా ఆ తల్లిని ప్రేమిస్తూ ఉన్నాం, ఆ తల్లి సహాయం, ఆ తల్లి చెప్పేటువంటి మాట. మరియ తల్లి ధ్యానశీలి, ప్రభు వాక్యాన్ని తన హృదయములో పెట్టుకుని ధ్యానించుకునేటువంటి తల్లి. పూర్వవేద భగవంతుణ్ణి మరియ తల్లి ధ్యానిస్తూ ఉండేది. ఆ భగవంతుణ్ణే తన గర్భంలో ఇమిడ్చుకున్నటువంటి తల్లి. ఈ లోకంలో, భూలోకంలో తన తల్లిని తానే ఎన్నుకున్నటువంటి ఏకైక నరుడు క్రీస్తు ప్రభు. ఆదిలోనే ఆమెను భగవంతుడు ఎన్నుకున్నాడు. ఆమెను అతి భద్రముగా భద్రపరిచాడు, అతి భద్రంగా భద్రపరిచాడు. మరి అటువంటి మరియ తల్లి చెప్పేటువంటి చివరిగా రెండు మాటలు, ఇదిగో నా కుమారునికి దగ్గరగా ఉండండి, ఆయనకి దగ్గరగా నడవండి అనేది. ఆ సారాంశం అంతా కూడా ఒక మాటలో మనం చెప్పుకోవాలంటే, ఇదిగో ఆ ప్రభువుకి దగ్గరగా ఉండండి, ఆ ప్రభువుని అనుసరించండి అనేది ఆమె పలికినటువంటి మాటలు సారాంశం. కాబట్టి ఈ రోజున ఈ రాత్రికాల సమయంలో మనందరం అనేక ఉద్దేశాలు, తలంపులు ఆ మరియ తల్లి దగ్గర పెట్టుకొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. ఆ తల్లి మనందరి ఉద్దేశాలను దేవుని చిత్తానుసారంగా నెరవేర్చాలని ఈ దివ్య పూజలో ఆ మరియమాతని భక్తితో ప్రార్థన చేసుకుందాం. అందరు లేచి నిలబడి విశ్వాస సంగ్రహాన్ని చెప్పుకుందాం. పరలోకమును భూలోకమును ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్నిమెరుపు నుండి పుట్టెను, పోస్ప్లాతిని అధికారములకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ముంచబడెను, పాతాళం దిగి మూడో నాడు చనిపోయిన వార్ల నుండి లేచెను, పల్లెలకెక్కే సర్వశక్తి అలాపితైన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చుండి ఉన్నారు, అక్కడ నుండి జీవించే వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చెను, పవిత్రాత్మని స్మరిస్తున్నారు,
పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజింపుని స్మరిస్తున్నాను. పాపముల మన్నింపుని స్మరిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానముని స్మరిస్తున్నాను. నిత్య జీవముని స్మరిస్తున్నాను. ఆమేన్. మరి యొక్క విన్నపాలని ఆ భగవంతుని ముందట సమర్పించుకుందాం. పరిశుద్ధ తండ్రి, ప్రేమగల ప్రభువ, దేవుడు నాటిన ద్రాక్ష తోటలో నిరంతరము అలుపెరగని శ్రామికుల్లా పనిచేస్తున్నటువంటి పరిశుద్ధ పాపుగారిని, కార్డినల్స్ను, మేత్రానులను, గురువులను, మఠవాసులను, కన్యాశ్రీలను ప్రతిదినము మీ విశ్వాసములో దృఢపరచుచు మీరు వారికిచ్చిన వరప్రసాద జీవితములో ఎదురగు ప్రతి శోధనను జయించుటకు మీ యొక్క పవిత్రాత్మశక్తిని దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. సర్వశక్తిమంతుడా, ప్రతి ఒక్క కథోలిక కుటుంబాన్ని మీకు సమర్పిస్తున్నాము. ప్రతి కుటుంబము మీ తిరు కుటుంబాన్ని పోలి జీవిస్తూ ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఆ ప్రేమ సుగంధ పరిమళాలను ఇతరులకు పంచుతూ శాంతి నిలయాలుగా ప్రతి కుటుంబాన్ని మలచండి. తమ పిల్లలకు దైవ జ్ఞానాన్ని నేర్పుతూ దైవ భీతిలో బిడ్డలను పెంచే విధంగా తల్లిదండ్రులకు మంచి జ్ఞానాన్ని దయచేయమని ఓ ప్రభువా మేం చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేం చేయి ప్రార్థన ఆలకించండి. సర్వసృష్టికర్త, మా ఉనికికి జీవమునకు ఆధారభూతుడవైన తండ్రి, మీకు వందనములు స్తోత్రములు. వృద్ధాప్యము ఒక మహోన్నత స్థితి, అపారమైన అనుభవ శక్తి, అసంఖ్యాకమైన సత్యాల సమాహారమే వృద్ధాప్యము. సమాజంలో ఈనాడు వృద్ధులకు ఆదరణ కరువైంది. వారిని కన్న బిడ్డలే అనాథలుగా వదిలేస్తున్నారు. అలాంటి బిడ్డల మనస్సు మార్చి తల్లిదండ్రులకు చివరి క్షణం వరకు సేవ చేసే భాగ్యాన్ని బిడ్డలకు దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయగల తండ్రి, నిషీది రాత్రిలో సాగరమందు పయనించే నావికునికి నిషీది చీకట్లను పారద్రోలుతూ గమ్యము వైపు సాగడానికి ఆకాశమందలి నక్షత్రము మార్గం చూపరి వలె సాయపడిన రీతిగా ఈ లోక సంద్రమున పయనించే జన నావికులు పరలోకమనే తమ గమ్యస్థానాన్ని చేరడానికి మరియ తల్లి సైతం ఒక అఖండ ఆశాజ్యోతిలా మార్గ నిర్దేశిలా నడిపిస్తుంది. అందుకే రోగుల పాలిట స్వస్థతను చేకూర్చే ఆరోగ్యమాతను వందించటం సముచితం. ఆ తల్లి దీవెనలను మా అందరికీ ప్రసాదించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. త్రియేక దేవ, యువతి యువకులందరినీ మీకు సమర్పిస్తున్నాము. యువతను శక్తికి మారు పేరంటారు. యవ్వనము జీవితంలో వసంతకాలము వంటిది. యవ్వన ప్రాయంలో ఉన్న ప్రతి బిడ్డను ఈ లోక ఆశల కొరకు పెడత్రోవ పట్టకుండా వారిని మీ జ్ఞాన వరములతో నింపండి. వారికి బంగారు భవిష్యత్తును దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దివ్యలోక తేజితుడా, కరుణరూప ధారకుడా ప్రభువా, ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన, అతి పవిత్రమైన దివ్య బలి పూజలో పాల్గొన్న మమ్మందరినీ దీవించండి. మెల్కీసెదేకుని పవిత్ర యాజక పరంపరలో క్రీస్తునాథునికి మారుగా బలి పూజను సమర్పించుచున్న షాపూర్ నగర్ విచారణకర్తలు ఈనాడు వారిచ్చిన సందేశం ఎంతో ఆచరణీయం. వారికి సర్వశక్తిని సన్నిధి ఎల్లప్పుడు తోడుగా ఉండాలని, మరియ తల్లి దీవెనలు వారికి నిండుగా మెండుగా ఉండాలని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల తండ్రి, ఆరోగ్యమాత పుణ్యక్షేత్రంలో మా షాపూర్ నగర్ గాయక బృందము విశ్వాసులు పాల్గొనే అవకాశము మా విచారణ గాయక బృందానికి వారు ఆరోగ్యమాత నవదిన ప్రార్థనలో పాల్గొనటం ఆ దేవుని చిత్తం. ఇంతటి సదవకాశం ఇచ్చిన ఆరోగ్యమాత పుణ్యక్షేత్ర విచారణ గురువు గారికి ఆ దేవదేవుని ఆత్మ ఎల్లప్పుడూ వారితో ఉండాలని, ఆయురారోగ్యములు దయచేయమని, మరియమాత ఆశీస్సులు ఎల్లప్పుడూ వారికి ఉండాలని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. రోగుల పాలిట అమృతవల్లిగా
దీనుల పాలిట కల్పవల్లిగా శరణార్థుల అనురాగ మల్లిగా అలరారుతూ తన వేడుదల మహత్యము ద్వారా దీవెనలను వర్షింపచేస్తూ దేవదేవుని ఘనత్వమును గణపరుస్తున్న ధన్యురాలు ఆరోగ్యమాత. అట్టి దీనురాలు ధన్యురాలు తండ్రి సంకల్ప కారణ జన్మురాలు దైవ కుమారుని జనకురాలని దర్శించి వేడుకొని మనం కూడా ధన్యులమవుదాం. మన ప్రార్థనలన్నింటినీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దిల పరచిన ఫలమిది శుతి చేయుమయా, సీకరించుమయా. పల్లవించిన ప్రేమిది ఆనతియుమయా, ఆదరించుమయా. పదిల పరచిన ఫలమిది శుద్ధి చేయుమయా, స్వీకరించుమయా. ధరము ఘనము దానమిచ్చితివి, అష్టభాగ్య అభయము సగి నన్ను పిలచితివి. కలిమిలే ములు కష్ట సుఖములు నాకు శుభములయా, కలిమిలే ములు కష్ట సుఖములు నాకు శుభములయా. నిఖిల లోకాదీశుడా నేమి అర్పింతుం, నిఖిల లోకాదీశుడా నేనేమి అర్పింతుం, నన్ను సమర్పింతుం. పల్లవించిన ప్రేమిది ఆనతియుమయా, ఆదరించుమయా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. వారి నామస్తుతే మహిమల కొరకును మన యొక్కయు వారి సత్య తీర్శుభ యొక్కయు ప్రయోజనముల కొరకును మీ కర్ముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుమారుని తల్లి అయిన మరే మాతను భక్తితో స్మరించుకుని చుండాము. మేమర్పించి బలి అర్పణ మమ్మ నీ కృపకు పాత్రులను చేయునుగాక. మమ్మ మీకు నీకు మేము నీకు నిత్య కానుకగా సమర్పించుకున్నట్లు ఉపకరించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిపండి. ఏలిన వారి వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైనా ఏలిన వారికి
కృతజ్ఞత తెలుపుదాము వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము ఓ సర్వేశ్వర పునీతుల గణపరచుడిలో నీవు చేసిన గొప్ప కార్యములను పొగుడుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము ముఖ్యముగా పరిశుద్ధ కన్య అయిన మరియమాత సంస్మరణను కొనియాడుచు ఆమె కృతజ్ఞతతో పాడిన స్తుతి గీతమును ప్రతిధ్వనింపచేయుచు మేము నీ కనికరమును ప్రకటించుచున్నాము. ఏలైనా నీవు బోధిగింతముల వరకు అద్భుతమైన గొప్ప కార్యములను ఎన్నిటినో చేసితివి. తరతరముల ప్రజలపై నీవు అమిత దయను ప్రదర్శించుతవి. నీ దాసురాలైన కన్య మరియమ్మ దీనావస్థను కటాక్షించి మానవ జాతి రక్షకుడును నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తును మాకు ప్రసాదించుతవి. అతని ద్వారా నీ సమక్షమున నిత్యము ఆనందించుచు దూతల బృందము నీ వైభవమును ఆరాధించుచున్నది. వారితో మా స్వరం లేఖము చేయ అనుగ్రహింపమని నిన్ను ప్రార్థించుచు మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా. దళములకు అధిపతి అయినా సర్వేశ్వర మీరు పరిశుద్ధులు. దళములకు అధిపతి అయినా సర్వేశ్వర మీరు పరిశుద్ధులు. పరిశుద్ధులు 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 మీరే పరిశుద్ధులు. పరిశుద్ధులు 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 మీరే పరిశుద్ధులు. హోసన్న 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 హోసన్న. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాల్కొంచున్నాము. ఏ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములో అగనుగాక. అతడు సిలువ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి తృంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను. మీరందరూ దేనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆరాధనా ఆరాధనా యేసయ్యకు ఆరాధనా 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 యేసయ్యకు ఆరాధనా. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను. మీరందరూ దేనిని తీసుకొని దేని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము.
ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడను. దేనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఆరాధనా ఆరాధనా పరిశుద్ధునికారాధనా ఆరాధనా ఆరాధనా పరిశుద్ధునికారాధనా. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మేము అల్పమును పూజించునప్పుడెల్లా, ప్రభువా మేము అల్పమును పూజించునప్పుడెల్లా, పాత్రము నుండి పానము చేయునప్పుడెల్లా, మీ మరణమును ప్రకటించేదం ఉత్థానమును చాటెదం, మీరు మరలా వచ్చు వరకు వేచేయుందుము వేచేయుందుము. కనుక తండ్రి, క్రీస్తు శరీర రక్తమును మరణమును ఉత్థానము స్మరించుచు జీవమునస్కు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారము మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మాబాల అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్థాన మధునమిగతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కనితలుగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. వారి ద్వారా వారితోను సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతోనేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. లేచి నిలబడి ప్రార్థన అన్నిటిలో కల్లా గొప్ప ప్రార్థన పరలోక ప్రార్థన. పరలోక ప్రార్థన అంటే అది మన ఉద్దేశముల యొక్క జాబితా. అది మనకి అవసరమైన అన్ని కూడా పరలోక ప్రార్థనలో ఉన్నాయి. ఆ పరలోక ప్రార్థనను భక్తితో జపించుకుందాం. పరలోకమన్నిండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజపనగాక,
మీ రాజ్యము వచ్చును గాక మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక నాటికి కావలసిన మాన్నము మాకు నిట్టివ్వండి మా యథాపన్న వాణ్ణి మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి మా శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి ప్రభువా అన్ని కీళ్ళ నుండి మమ్మల్ని రక్షించండి మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము మీ దయానుగ్రహం వల్ల పాపముల నుండి విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఆగమమును నిరీక్షించుచుందుము నిరంతరము మీదే రాజ్యము మీదే అధికారము మీదే మహిమ శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా మా పాపములను లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపము నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు యుగ యుగంలో జీవించుచు పరిపాలించుడు వారా ఏళ్ళ వారి శాంతి సమాధానం ఎల్లప్పుడు మీ అందరితో ఉండును గాక మీ ఆత్మతోను ఉందురుగాక ప్రభు యొక్క శాంతి సమాధానము ఒకరితో ఒకరము తెలుపుకుందాము సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోకము యొక్క పాపములను పరిహరించువారా మాకు దయ చూపండి మాకు దయ చూపండి సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోకము యొక్క పాపములను పరిహరించువారా మాకు దయ చూపండి మాకు దయ చూపండి సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోకము యొక్క పాపములను పరిహరించువారా మాకు సమాధానము దయచేయండి ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకము యొక్క పాపములను పరిహరించుడు వారు ప్రభు యొక్క విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము ఏలిన వారా మీరు నా యందు ప్రవేశించుటకు నేను మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును యేసుక్రీస్తు ప్రభు వారి శరీర రక్తములు మనంత జీవం కాపాడిన గాక ఆమేన్ కైండ్లీ నోట్ ఐ రిక్వెస్ట్ ఓన్లీ క్యాథలిక్స్ షుడ్ రిసీవ్ ది హోలీ కమ్యూనియన్ విచ్ ఈస్ బీయింగ్ డిస్ట్రిబ్యూటెడ్ హియర్ దయచేసి గమనించండి కథోలిక విశ్వాసం కలిగినటువంటి వారు మాత్రమే ఇక్కడ ఇస్తున్నటువంటి ఈ యొక్క పరమ దివస ప్రసాదమును స్వీకరించాలని మనవి చేసుకుంటూ ఉన్నాను ఆయన రుధిరం రోలెదం పరమనాథుని పొందెదం ప్రభుని వరముతో సాగెదం పరమనాథుని పొందెదం ప్రభుని వరముతో రండి రండి ప్రభు యేసునిలో కొనరండి ఎవ్వరివ్వనీ పూజ్యం మునుపెవ్వరివ్వని పాదం ఎవ్వరివ్వనీ పూజ్యం మునుపెవ్వరివ్వని పాదం క్రీస్తు ప్రభు
నీలో కనుగొంటిని, క్రీస్తు ప్రభు నీలో కనుగొంటిని. ఇది ఏ జీవపు ఓట, మనకిది ఏ జీవాహారం. ఇది ఏ జీవపు ఓట, మనకిది ఏ జీవాహారం. రండి రండి ప్రభు యేసునిలో కొనరండి, రండి రండి ప్రభు యేసునిలో కొనరండి. యేసుని దేహం భుజించెదం, ఆయన రుధిరం గ్రోలెదం. యేసుని దేహం భుజించెదం, ఆయన రుధిరం గ్రోలెదం. పరమనాథుని పొందెదం, ప్రభుని వరముతో సాగెదం. పరమనాథుని పొందెదం, ప్రభుని వరముతో సాగెదం. రండి రండి ప్రభు యేసునిలో కొనరండి, రండి రండి ప్రభు యేసునిలో కొనరండి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, స్వర్గపాహారమును భుజించుచు మేము నీ కొరను కొరకు అర్థించుచున్నాము. పరిశుద్ధ కన్య అయిన మరియమాత సంస్మరణను కొనియాడుచు, ఆ తల్లి అనుసరించిన మార్గంలో నడుచుచు ఆమె వలె సంపూర్ణ విధేయతతో రక్షణ కార్యమందు యోగ్యమైన విధముగా సహకరింతుముగాక మనాధుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండును గాక. మీ ఆత్మతోను ఉందురు గాక. సర్వశక్తి కల్పితైన సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ సర్వేశ్వరుడు మిమ్మలందరిని దీవించి కాచి కాపాడును గాక. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. గమనించండి, లెట్ అస్ లిసన్ టు మేరీస్ బ్లెస్సింగ్. మన యొక్క జీవితాల్లో ముఖ్యంగా వారు అద్భుతాలు తీసుకున్నటువంటి వారు, పొందుకున్నటువంటి వారు చెప్పినటువంటి అనుభవాన్ని ఇప్పుడు ఫాదర్ చదవబోతున్నా, దయచేసి విని మరియు మాత ఎంత గొప్పగా మనల్ని ఆశీర్వదిస్తుందో ఈ అద్భుతం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ప్రైజ్ ద లార్డ్. ద ఫ్యామిలీ నేమ్లీ ఎస్ జోబ్ కరుణాకర్ పౌల్ రాజ్, బి ఇందిరా, ఎస్ మోజెస్ పౌల్ రాజ్, ఎస్ జాన్ పౌల్ రాజ్. దిస్ కంప్లీట్ ఫ్యామిలీ కేమ్ హియర్ ఆన్ 5th August 2017 అండ్ గివ్ అస్ దిస్ విట్నెస్. దే బాట్ ఎ హౌస్. వెన్ దే బాట్ ఇట్ వాస్ వెరీ గుడ్ అండ్ ప్లెజెంట్ వితౌట్ ఎనీ ప్రాబ్లం. They paid complete money to the people there and to the officials also. But the registration for this house was not done. Somehow or other they were postponing and they were not doing the registration. They met the different lawyers and they too said different excuses. And they were going on postponing the registration of this house. And then they came in the month of October 2016 here and prayed that the Blessed Mother may help them. After going back from here, they met the same people
and they registered the house and handed over it completely within 15 days. So they came and met our parish director, the shrine director, Reverend Father Gopasundar Reddy Garu, and they have witnessed this. The complete family came and thanked the Lord for the blessing and thanked the Blessed Mother for her powerful intercession. Devaniki Stotramalu. Varu, yes, Job Karnakar Paul Raza, B. Indira, yes, Moses Paul Raza, yes, John Paul Raz. Viru Vakanotana Gruhani Konukunar. Aite Konukuna Pranta, Solomagavandi, Chakagavandi, Etuanti Art and Kamalu Levo. Dabunukoda Yavadagarete Konukunara Varki, Samastani Chalinchar, Adikarla Koda Chalinchar. Aite ఈ హౌస్ రిజిస్ట్రేషన్ మాత్రం చేయడం లేదు. కాలం గడిచిపోతూ ఉంది. ఎవరిని కలిసినా సరే ఏదో ఒక సాకు చెప్పి కాలాన్ని గడుపుతూ ఉన్నారు. చాలామంది లాయర్స్ని కూడా కలిశారు, అయినా సరే పని అవ్వడం లేదు, రిజిస్ట్రేషన్ కావడం లేదు. వాళ్ళు అక్టోబర్ నెలలో 2016 ఈ పుణ్యక్షేత్రంలోనికి వచ్చి మరీ తల్లి పాదముల చెంత మోకరిల్లి వారి యొక్క విన్నపాన్ని తల్లికి తెలియజేశారు. అయితే ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ అదే అధికారులను కలిసి, ఎవరి దగ్గర ఎత్తికొన్నారో వారితో కలిసి 15 రోజుల్లోనే ఆ ఇంటిని, ఆ గృహాన్ని రిజిస్ట్రేషన్ చేయడం, వారికి సంపూర్ణంగా అప్పగించడం జరిగింది. ఇది మరీ తల్లి యొక్క ప్రార్థన సహాయంతో వారు పొందినటువంటి గొప్ప అద్భుతం, గొప్ప మేలు. దానిని వారు 5వ తారీఖు అక్టోబరు ఆగస్టు నెలలో, ఇదే సంవత్సరం పోయిన నెలలో 5వ తారీఖున ఇక్కడికి వచ్చి మన పుణ్యక్షేత్ర డైరెక్టర్ గారైనటువంటి గోపసుందర్ రెడ్డి గారిని కలిసి ఈ అద్భుతాన్ని తెలియజేసి లిఖితపూర్వకంగా వారికి అప్పగించారు. దేవునికి వందనములు.